ఎలాంటి షరతులు లేకుండా తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని బేషరతుగా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తా రోకో ధర్నా కార్యక్రమం చేపట్టారు. రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నా సందర్భంగా ఇరువైపులా ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించిపోయింది. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని రైతులకు అందజేయాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ అబ్బాల్రెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద పార్టీ మండల శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన సందర్భంగా ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రైతులతో కలిసి ఆందోళన నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎకరానికి 25,000 రూపాయల పరిహారాన్ని అందించాలని, గత 10 రోజులుగా వాన కురుస్తున్నా ఇప్పటి వరకు సరి అయిన విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్లలేదని అని అన్నారు. గతంలో జరిగిన నష్టానికి ఇప్పటికీ పరిహారం అందజేయడం లేదని, ప్రస్తుతం పరిహారం అందజేస్తామని లేనిపోని హామీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని పేర్కొంటూ ఇప్పటికైనా పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎకరానికి 25,000 రూపాయల పరిహారాన్ని అందించాలని కోరారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు గంటకు పైగా ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టడంతో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుర్ర రాములు, కార్యదర్శి మిరియాలకర్ శ్రీనివాస్, ఆరుట్ల మహేష్ రెడ్డి, తాళ్ళ విజయరెడ్డి, మమ్మంటి ఆంజనేయులు, దుబ్బాక రాజు, రామరెడ్డి, రాజేశం, తుబ్బాకల శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, సత్యంగౌడ్ రైతులు ఉన్నారు. మరి మీడియాకు వచ్చే పరంగా మాటలు మాట్లాడి వెళ్ళి చాలా శోచనీయం. వెంటనే ఇప్పుడు రైతాంగానికి ఎకరాన 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలి. 10,000 రూపాయలు కనీసం నాటుకు ట్రాక్టర్ కూడా సరిపోవు. మరి అన్నం పెట్టే దేశానికి అన్నం పెట్టే వాడు రైతు. మరి రైతును కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రం దేశం మీద ఉంది. రైతేష్ట రాజ్యం బాగుపడేది. వెంటనే ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం కట్టించాలి. ఒక పాయింట్ ఇయ్యాల. మరి ఇస్తామని చెప్పి ఆ 10,000 ఏదో ఎలక్షన్ల ముందట మళ్ళా ఎన్నికలు ఓట్లు దండుకోవడానికి ఎలక్షన్ల ముందట ఇవ్వడం కాదు. ఇప్పుడు వర్షాకాలంలోనే వారికి రైతులకు ఉపయోగపడంగా డబ్బులు వారి అకౌంట్లో వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలా మీరు ఇలా కేటీ రామారావు గారు మొన్న పర్యటించుండు, పర్యటించి ప్రతి గింజ కొంటామని చెప్పుకోవడమే కానీ క్షేత్రస్థాయి పోయేసరికి ఏంటంటే అక్కడ తడిసిన ధాన్యాన్ని వాళ్ళు తీసుకోవడం లేదు. అక్కడ రైస్ మిల్కి వెళ్ళేసరికి మరి మేచర్ ఫోర్టీన్ రావాలని చెప్పి వాళ్ళు షరతులతో కూడుకున్నటువంటి విధానాన్ని అవలంబిస్తారు. మరి షరతులు లేకుండా ఇలా వర్షాలు అకాలంలో వాడడం వల్ల షరతులు విధించకుండా మేచర్తో సంబంధం లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇలా క్షేత్రస్థాయిలో మీరు చెప్పిన విధంగా కార్యక్రమాలు జరుగుతాయి. మరి క్షేత్రస్థాయిలో మీరు చేసి ఎవరైతే వరి ధాన్యానికి నష్టపోయారో వారు వ్యవసాయ ప్రణాళిక ద్వారా అధికారుల ద్వారా ప్రణాళిక తయారేసి వెంటనే విధి నిర్వహణ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ మరి రైతుల పక్షాన వెంటనే వాళ్ళకు అందనట్లయితే రైతుల పక్షాన నిలబడి మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. వడగళ్ళ వాన కురుస్తున్నటువంటి విషయం తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పక్షాన గత వారం రోజుల కూడా చేర్ల కొట్టి కల్లాల కొట్టి తిరగడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు బండి సంజయ్ గారు కావచ్చు, ఇటు కేటీ రామారావు గారు కావచ్చు, కేవలము ఒక తృణ మంత్రంగా ఆ యొక్క పర్యటన ఏ విధంగా అంటే తుడిగాలి పర్యటన తప్ప నిజంగా రైతులు నష్టపోయిరా, నిజంగా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు బాధపడి తిరిగినట్టు కనబడలేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఒక 15 రోజుల క్రితం మరి వడగళ్ళ వాన పడితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర ప్రయాణం చేసి మీకు నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి గత 4 రోజుల కింద ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన షెడ్యూలు బయటపడలేదు. ఒక్క 10 రూపాయలు కూడా ఏ రైతుకి ఇచ్చినటువంటి పాపాన పోలే. కేవలం ఈ అబద్ధాలతో రాజకీయ ఓట్లతో వాళ్ళ యొక్క ఆత్మీయ సమ్మరణలతో బకెట్ బిర్యానీతో ఈ యొక్క మందు వాళ్ళతోటి రైతులతో వీళ్ళందరినీ కూడా తయారు చేస్తున్నారు. తయారే ఒక్కరిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ యొక్క రైతుల పక్షాన వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం.